కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ శివుడు కాశీ విశ్వేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అందుచేత ఈ క్షేత్రానికి వారాణసి అని కూడా నామాంతరం ఉంది. బ్రిటిష్ వారి వాడుకలో వారణాసి బెనారస్ అయింది. కాశ్యాంతు మరణాన్ ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారణాసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు. గంగానది హిందూ మతం, హిందుస్థానీ సంగీతం, పట్టు వస్త్రాల నేత, హిందీ సంస్కృత పండితుల పీఠం, ఇవి వారణాసి నగరపు సంస్కృతి చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాస్, మున్షీ ప్రేమ్చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహారాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగానది ఆవలి వైపున రామనగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది. విశ్వేశ్వర మందిరం, అన్నపూర్ణాదేవి మందిరం, విశాలాక్షి మందిరం, వారాహీమాత మందిరం, తులసీ మానస మందిరం, సంకటమోచన మందిరం, కాలభైరవ మందిరం, దుర్గామాత మందిరం, భారతమాత మందిరం, ఇలా కాశీలో ఎన్నో మందిరాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలు ఉన్నాయి. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థల్లో ముఖ్యమైనది. వారణాసిని మందిరాల నగరం, దేశపు ఆధ్యాత్మిక రాజధాని, దీపాల నగరం, విద్యానగరం, సంస్కృతి రాజధాని వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు. వారణాసి పేరు. వారణాసి నగరానికి గంగానదికి అవినాభావ సంబంధం ఉంది. గంగానదితో రెండు చిన్న నదులు వరుణ, ఆసి అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమస్థానం, దక్షిణాన ఆసి నది సంగమస్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం వరుణ నదికే పూర్వకాలం వారణాసి అనే పేరు ఉండేది, కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కానీ ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడం లేదు. వారణాసి అనే పేరును పాళీ భాషలో వారణాసి అని రాసేవారు. అది తరువాత బెనారస్ గా మారింది. వారణాసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో అవిముక్త ఆనంద కానన, మహాశ్మశాన, సురధాన, బ్రహ్మవర్ధ, సుదర్శన, రమ్య, కాశీ అనే వివిధ నామాలతో ప్రస్తావించారు. వారణాసి నగరం రెండు సంగమ స్థానాల మధ్య ఉన్నట్లుగా చెప్పబడుతోంది. గంగా వరుణ నదుల సంగమం, గంగా అస్సి నదుల సంగమం. అస్సి నది చాలా చిన్నది. ఈ రెండు సంగమాల మధ్య దూరం సుమారు 2.5 కిలోమీటర్లు. ఈ రెండు సంగమ స్థానాల మధ్య యాత్ర పంచక్రోశి యాత్ర పవిత్రమైందిగా భావిస్తారు. యాత్రానంతరం సాక్షి వినాయకుని మందిరాన్ని దర్శిస్తారు. వారణాసి వాతావరణం తేమగా ఉన్న సమోష్ణ వాతావరణం. వేసవి శీతాకాలం ఉష్ణోగ్రతల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ అక్టోబర్ మధ్య వేసవి కాలంలో ఋతుపవనాల వల్ల అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి. హిమాలయ ప్రాంతం నుంచి వచ్చే చలి తెరగలు కారణంగా డిసెంబర్ ఫిబ్రవరి మధ్య శీతాకాలంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో నగరం ఉష్ణోగ్రతలు 32 నుంచి 46 డిగ్రీల మధ్య, చలికాలంలో 5 నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటాయి. సగటు వర్షపాతం 1,110 మిల్లీమీటర్లు. చలికాలంలో దట్టమైన పొగమంచు, వేసవి కాలంలో వడగాల్పులు ఉంటాయి. నగరంలో వాతావరణ కాలుష్యం ఇప్పటికీ అంత తీవ్రమైన సమస్య కాదు, కానీ నీటి కాలుష్యం మాత్రం బాగా ఎక్కువగా ఉంది. ఇందువలన నది పైభాగంలో కడుతున్న ఆనకట్టల వలన గంగానదిలో నీటి మట్టం తగ్గుతోంది. నది మధ్యలో మట్టి మేటలు బయటపడుతున్నాయి. సంస్కృతి.
వారణాసి సమకాలీన జనజీవనం తక్కిన నగరాల వలె ఉంటుంది. అయితే వారణాసికి హిందూ మతంలో ఉన్న ప్రాధాన్యత వల్ల ఇక్కడి గంగానది స్నానఘట్టాలు, దేవాలయాలు హిందూ మత సంస్థలు సంస్కృతి చిహ్నాలుగా ప్రముఖంగా ప్రస్తావించబడతాయి. ఇంతేకాకుండా పట్టు చీరల నేత, హిందూ ముస్లిం సహజీవనం, హిందుస్థానీ సంగీతం, ఘరానా, పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులు నగర జీవనంలో ప్రముఖంగా కానవచ్చే అంశాలు. గంగానది తీరాన పాత నగరంలో ఇళ్ళు, ఆలయాలు, దుకాణాలు ఇరుకిరుగ్గా ఉంటాయి. అధిక జనాభా నగరంలో ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నారు. గంగానది. గంగానదికి వారణాసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు గంగానది ఒడ్డున ఉన్నాయి. అనేక స్నానఘట్టాలు గంగానది ఒడ్డున ఉన్నాయి. గంగానదిలో స్నానం కాశీయాత్రలో అతి ముఖ్యమైన అంశం. ఈ మతపరమైన అంశాలే కాకుండా నీటి వనరుగా కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. స్నానఘట్టాలు. వారణాసిలో సుమారు 100 ఘాట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. కొన్ని ఘాట్లు ప్రైవేట్ ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు శివాలా ఘాట్, కాళీ ఘాట్లకు స్వంతదారు కాశీ మహారాజు. ఎక్కువ ఘాట్లు స్నానానికి, దహన కాండలకు వాడుతారు. కొన్ని ఘాట్లు పురాణ గాథలతో ముడిపడి ఉన్నాయి. పవిత్ర క్షేత్రం. వారణాసి హిందువులందరికీ పరమ పావన క్షేత్రం. ప్రతి ఏటా లక్ష మంది పైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగా స్నానం, దైవ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ విశ్వేశ్వరాలయంలోని శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడని హిందువుల నమ్మకం. గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు. గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను. కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మ సూత్ర భాష్యాన్ని, భజగోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు. బౌద్ధులకు కూడా వారణాసి పవిత్ర స్థలం. కుశీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని కాశీ ఈ 5 ముఖ్యమైన యాత్రాస్థలాలను బుద్ధుడు బోధించాడు. వారణాసి సమీపంలోనే సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధనను ఉపదేశించాడు. అక్కడి దమేక స్తూపం అశోకుని కంటే ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌకండి స్తూపం ఉన్న స్థలంలో బుద్ధుడు తన మొదటి శిష్యుణ్ణి కలిశాడట. జైనుల 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుని జన్మస్థలం అయినందున వారణాసి జైనులకు కూడా పవిత్ర స్థలమే. ఆలయాలు. వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. విశ్వనాథ మందిరం. కాశీ విశ్వనాథ మందిరం వారణాసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చు. దీని గోపురం పైన పూసిన బంగారు పూత కారణంగా దీన్ని బంగారు మందిరం అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయ్ హోల్కర్ కట్టించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు పేర్లతో పూజలు అందుకుంటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం. 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రహీం ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక నౌబత్ ఖానా కట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయం 2 గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి 28న ఈ మందిరం నిర్వహణ బాధ్యతలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకుని అప్పటి కాశీరాజు డాక్టర్ విభూతి నారాయణ్ సింగ్ ఆధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది. దుర్గా మందిరం. కోతులగుడిగా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మించబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడం వల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయ గోపురం ఉత్తర భారత నగర శైలిలో నిర్మించబడింది. గుడి దగ్గరున్న కోనేరును దుర్గా కుండ్ అంటారు. ఈ కోనేరు ఇదివరకు నదితో సొరంగ మార్గం ద్వారా కలుపబడి ఉండేది, కానీ ఆ సొరంగాన్ని తర్వాత మూసివేశారు. నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషసాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు.
సంకటమోచన్ హనుమాన్ మందిరం. కష్టాల నుంచి భక్తులను కడతీర్చే దేవునిగా ఇక్కడ కొలువై ఉన్న హనుమంతుని భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. 2006 మార్చి 7న ఈ మందిరంలో ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. తులసి మానస మందిరం. ఇది పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. ఆలయం గోడలపైన తులసీదాసు రామచరిత మానస్ కావ్యం రాయబడింది. రామాయణం పెక్కు చిత్రాల ద్వారా కూడా చూపబడింది. బిర్లా మందిరం. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో కట్టిన ఆధునిక మందిరం ఇది. బిర్లా కుటుంబంచే ఈ విశ్వనాథ మందిరం పురాతన మందిరం శైలిలోనే నిర్మించబడింది. రవాణా. తరతరాలుగా వారణాసి ప్రధాన ప్రయాణ మార్గంలోని నగరంగా ఉంది. చారిత్రకంగా ఇది తక్షశిల, ఘాజీపూర్, పాటలీపుత్రం, వైశాలి, అయోధ్య, గోరఖ్పూర్, ఆగ్రా వంటి నగరాలకు కూడలిగా ఉంది. మౌర్యుల కాలంలో తక్షశిల నుంచి పాటలీపుత్ర నగరానికి వెళ్లే దారిలో వారణాసి ఉంది. దీనిని 16వ శతాబ్దంలో షేర్షా సూరి తిరిగి వేయించాడు. ప్రస్తుతం వారణాసి నగరం దేశంలో అన్ని ప్రధాన నగరాల నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా కలుపబడింది. ఇది 2వ నంబరు ఢిల్లీ కోల్కతా జాతీయ రహదారిపై ఢిల్లీ నుంచి 800 కిలోమీటర్లు, కోల్కతా నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం. బాబత్పూర్ విమానాశ్రయ నగరం నడిబొడ్డు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, నేపాల్లకు కూడా విమాన సర్వీసులున్నాయి. వారణాసి రైల్వే స్టేషన్ ఢిల్లీ కోల్కతా ప్రధాన రైలు మార్గంలో ఉంది. నగరం లోపల సిటీ బస్సులున్నాయి, కానీ అత్యధికంగా ప్రైవేటు వాహనాలు, ఆటో రిక్షాలు, సైకిల్ రిక్షాలు నగరం లోపలి ప్రయాణికులకు వాడుతుంటారు. గంగానదిని దాటడానికి చిన్న పడవలు, స్టీమర్లు ఉపయోగిస్తారు. వారణాసి పక్కనే గంగానదిపై వంతెన ఉంది. అటువైపు మొఘల్ సరాయ్ రైల్వే జంక్షన్ పట్టణం ఉంది. నగరం లోపల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మార్గాలు ఇరుకైనవి. ఇచ్చట్ నుంచి అలహాబాద్ 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాశీయాత్ర. కాశీలో 9 రోజుల నిద్ర దర్శించు పుణ్యక్షేత్రాలు. గయా శక్తిపీఠం, విష్ణుపాదం, బుద్ధగయ. అలహాబాద్ శక్తిపీఠం, త్రివేణి నది స్నానం, నెహ్రూ ప్యాలెస్. అయోధ్య సరయూ నది స్నానం, సీతారాముల దర్శనం. సీతమడి సీతా అమ్మవారు భూమిలో నుంచి పైకి వెళ్లిన ప్రదేశం. వింధ్యాచలం వింధ్యావసిని శక్తిపీఠం. కాశీ విశ్వనాథుని దర్శనం, అన్నపూర్ణాదేవి దర్శనం, కాశీ విశాలాక్షి దర్శనం, కాలభైరవ దర్శనం. కౌడీభాయ్ గావలమ్మ దర్శనం, దుర్గామానస్ మందిర్, సంకట్ మోచన్. పంచగంగ స్నానం, మణికర్ణికా ఘాట్, గంగాహారతి. అభిషేకాలు, ఇతర పూజలు. కాశీ విశ్వనాథుని అభిషేకం, అన్నపూర్ణ అమ్మవారి దగ్గర శ్రీచక్ర కుంకుమార్చన, ఒడిబియ్యాలు, విశాలాక్షి, అన్నపూర్ణ, మాంగళ్యదేవి, మదవేశ్వరి, వింధ్యచలావాసిని అమ్మవార్ల దగ్గర ఒడిబియ్యాలు, చీర సారే రుద్రావతి వెలిగించడం. అలహాబాద్ జీవితంలో ఒక్కసారి భార్యాభర్తలు చేయవలసిన వేణీ పూజ. త్రివేణి నది గంగా యమున సరస్వతి సంగమంలో ఒడిబియ్యాలు వదలడం. గయలో విష్ణుపాదం దగ్గర పిండ ప్రదానాలు. కాశీలో కేదార్ ఘాట్ దగ్గర పిండ ప్రదానాలు. రామేశ్వరం నుంచి తెచ్చిన రామసేతును కాశీలో అభిషేకం చేయించి గంగానదిలో నిమజ్జనం చేయడం.